హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. మార్కెట్ భలే యూ టర్న్ తీసుకుంది. మనం నిన్న చూసుకున్నాము, మార్కెట్ 10% ఫాల్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రికవర్ చేయటం అనేది మొదటిసారి మనం ఇండియన్ మార్కెట్స్లో మనం చూడటం జరిగింది. సో ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ అనేది మనకేంటంటే దాని వెనకాల ఒక కారణం అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ కారణం ఏంటంటే ముందు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా లోవర్ సర్కిట్ అనేది మనకి 2008లో ఒకసారి జరిగింది. సో అది దాని తర్వాత ఇవాళ మనం చూడటం జరిగింది. అంటే సుమారు ఒక 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం మార్కెట్లో లోవర్ సర్కిట్ అనేది చూసాము. మళ్ళీ 2009లో మళ్ళీ మనం ఒకసారి అప్పర్ సర్కిట్ అనేది చూసాము. సెకండ్ యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు అది జరిగింది. సో ఈ లోవర్ సర్కిట్, అప్పర్ సర్కిట్ అనేది మనం ఎందుకు పెట్టామంటే మార్కెట్ ఒకేసారి పానిక్ మోడ్లో వెళ్ళిపోతుంది. అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉంటారు, కొనే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే మార్కెట్ ఎంతవరకు పడిపోతుంది అనేది మనకి చెప్పలేము. సో దాన్ని కూల్ ఆఫ్ చేయటానికి ఈ సర్కిట్ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో ఈ సర్కిట్ ఫిల్టర్ నార్మలీ ఇండివిజువల్ స్టాక్స్ కూడా ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్కి అయితే మనకి డే టు డే జరుగుతూ ఉంటుంది, దానికి ఎంత పెద్ద విషయం కాదు. బట్ ఓవరాల్ మార్కెట్ ఇండెక్స్ మీద అది పడటం అంటే చాలా పెద్ద పాయింట్. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నిన్నటి క్లోజింగ్ మీద ఇవాళ ఒక 10% అనేది లెక్క తీసుకుంటారు. సో ఆ 10% అప్పర్ పైకి వెళ్తే అప్పర్ సర్కిట్ అంటాము, కిందకి వెళ్తే నిన్నటి క్లోజింగ్ మీద దాన్ని లోవర్ సర్కిట్ అంటాము. సో నిన్న మన ఫ్రైడే రోజు మార్కెట్ అనేది లోవర్ సర్కిట్ టచ్ అయింది. అంటే నిన్నటి మొన్న క్లోజింగ్కి, థర్స్డే క్లోజింగ్కి ఫ్రైడేకి 10% ఫాల్ అయింది, అది ఒకటి. సో ఇది ఫాల్ అయిన తర్వాత ఏమవుతుందంటే 45 మినిట్స్ మార్కెట్ హాల్ట్లో చేశారు. సో హాల్ట్లో అయిన తర్వాత మార్కెట్ ఎందుకు జరిగింది అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఈ 45 మినిట్స్లో మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో గవర్నమెంట్ అంటే ఇండైరెక్ట్లీ మనకి సెబీ నుంచి ఒక స్టేట్మెంట్ అనేది మనకి సర్కులర్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. ఆ సర్కులర్లో మనకు ఒక డ్రాఫ్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఆ డ్రాఫ్ట్లో ఏం మెన్షన్ చేశారంటే ఈ మార్కెట్ పడిపోవటానికి కారణం అనేది వాళ్ళు స్పెసిఫై చేశారు. సో దానికి మనకి గ్లోబల్ సిట్యువేషన్స్ అనుకుందాము, మనకి కరోనా వైరస్ అనుకుందాము, ఆర్థికంగా మనకి సేల్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని ఓవరాల్గా మార్కెట్ ఫాల్ అవుతుంది అనేది అక్కడ ఆ స్టేట్ దాంట్లో కనిపించింది. దాంతోపాటు అడిషనల్గా వాళ్ళు మెన్షన్ ఏం చేశారంటే ప్రపంచంలో స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా పడుతున్నాయి. సో ఇక పోల్చుకుంటే ఇండియా దాని మీద చాలా తక్కువగా ఉంది. సో కరెక్షన్ మనకి 39%, 40% దాకా కరెక్షన్ అనేది జరిగింది. ఇండియాలో సుమారు ఒక 20% అనేది కరెక్షన్ జరిగింది. సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ, సో రెండు స్టాక్ ఎక్స్చేంజ్లో సుమారుగా ఒక 20% అనేది మన కరెక్షన్ జరిగింది. సో ఇది గ్లోబల్ సిట్యువేషన్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ వీఆర్ ఇన్ లైన్ విత్ ద గ్లోబల్ మార్కెట్స్ అనేది అక్కడ చెప్పడం జరిగింది. మరీ ఎక్కువ కాకపోయినా తక్కువ. సో నిన్న ఫ్రైడే ఇప్పుడు మనకి మార్కెట్స్, యుఎస్ మార్కెట్ చూస్తుంటే వాళ్ళు కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఒక 2000 పాయింట్స్ అనేది అప్పర్ సైడ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా మార్కెట్ అనేది రివైవ్ అవుతూ ఉంటుంది. సో రివైవ్ అవటానికి కారణం ఏంటంటే ఇది కూల్ ఆఫ్ సిట్యువేషన్లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు పాస్ ఆన్ చేయాలంటే ఇన్వెస్టర్స్కి ఒక ధైర్యం అనేది రావాలి. మార్కెట్ కాన్స్టెంట్లీ ఎట్టు పడిపోతే ఎకానమీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. సో దాన్ని కూల్ ఆఫ్ చేయడానికి గవర్నమెంట్ ఈ ఒక సీట్ తీసుకొచ్చింది. అడిషనలీ అది కాకుండా మనం ఎస్ బ్యాంక్ నుంచి కూడా మనకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో కొత్త బయర్స్ అనేది వచ్చారు మనకి. సో కొత్త బయర్స్లో మనకి ఎస్ బ్యాంక్ ఒక సపోర్టింగ్ కింద బయటపడింది. సో ఈ రెండు పాజిటివ్స్ వల్ల మనకేంటంటే మార్కెట్ లోవర్ సర్కిట్ అయిన తర్వాత కూడా అది బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మనకి ప్లస్లో వెళ్ళటం చూసాము. సో ఇది చాలా మంచి ఇండికేషన్. ఇది నార్మల్గా ఇవాళ మార్కెట్ సిట్యువేషన్ అని అనుకున్నాము. సో ఇది పైన రావటానికి ఎవరు కారణం అనేది ఉంటుంటే ఇండియా
మార్కెట్స్ పెరగటానికి తగ్గటానికి ఏంటంటే రెండు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ప్రాథమికత మనం అనుకుందాము. ఒకటి ఎఫ్ఐఐస్ అంటాము, ఒకటి డిఐఐస్ అంటాము. ఎఫ్ఐఐస్ని మనం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము, డిఐఐస్ని మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము. లేట్ 2019లో ఎఫ్ఐఐస్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అందుకనే మనం మార్కెట్ 35,000 నుంచి మనం 42,000 పెరగటం చూసాము. కానీ ఫిబ్రవరి 25th నుంచి మనం ఏం చూస్తున్నామంటే ఎఫ్ఐఐస్ కాన్స్టెంట్లీ అమ్ముకుంటా వెళ్తున్నారు. సైమల్టేనియస్లీ డిఐఎస్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు పర్చేసింగ్ అనేది జరుగుతుంది. సో పర్చేసింగ్ సెల్లింగ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ అనేది విపరీతంగా పడట్లేదు. ఇదివరకు 2008లో ఏం జరిగిందంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కాదు, ఎఫ్ఐఐసే మన ఇండియన్ మార్కెట్స్ని రన్ చేసేది. కానీ ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఎవరు వస్తారంటే మనలాంటి ఇన్వెస్టర్స్ వస్తారు. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనం ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటున్నాము, సో మనం పెన్షన్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇండైరెక్ట్లీ ఎక్కడ వెళ్తుంది అంటే స్టాక్ మార్కెట్ సపోర్ట్ కింద వెళ్తుంది. సో స్టాక్స్లు వీళ్ళు కొంటారు, స్టాక్స్ కొంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ అనేది మనకి సపోర్ట్ ఇస్తుంది. సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే మనం మన మార్కెట్ని కంట్రోల్ చేయాలి, బయట వాళ్ళు వచ్చి మన మార్కెట్ని కంట్రోల్ చేయకూడదు. సో యాజ్ అ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ మార్కెట్స్ రివైవింగ్ సిచ్యువేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళాం అనుకోండి, అది ఇండైరెక్ట్లీ మన ఎకానమీకే సపోర్టివ్గా ఉంటుంది. మన స్టాక్ మార్కెట్ని అనవసరంగా మనకేంటంటే పడకుండా కాపాడుకుంటూ ఉంటుంది. ఏదో జెన్యున్ రీజన్ ఉంటే డెఫినెట్లీ మనం అనుకోవచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు బయట వెళ్తున్నారు, దానివల్ల మన స్టాక్ మార్కెట్ చాలా పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనకేంటంటే మన ఇన్వెస్టర్స్ మనం మన స్టాక్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇందాక కూడా మనం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము, ప్రాపర్ వేగా మనం గైడెన్స్ కింద మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో అది ఇంకా ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ నేను అటాచ్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్నట్ ఫాల్ చూసి చాలామంది నాకు నిన్న ఫాల్ చే ఫోన్ చేసి నాకు అడగటం జరిగింది, సార్ నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఏం చేయాలి? సో మనం రేపు ఒక వీడియో, కొత్త వేరే వీడియో మనం రిలీజ్ చేస్తాము. సో ప్రతి సండే మనకేమవుతుందంటే సండే టు సండే ఈ వీక్ అంతా మీరు నాకు పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్ మీరు క్వశ్చన్ రేస్ చేస్తుంటే మనం ప్రతి సండే ఆ ఎఫ్ఎక్యూస్ ఆన్సర్స్ మనం సండే మనం ఆన్సర్ ఇవ్వటం జరిగింది. రీజన్ ఏంటంటే పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్గా మనం వీడియోస్ చేస్తూ ఉంటుంటే మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ అనేది చాలా తక్కువగా మన ఛానల్లో వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మన సబ్స్క్రైబర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ నేను నాకు సమయం కుదరట్లేదు, నేను చేయలేకపోతున్నాను కాబట్టి. సో దాన్ని మనం సండేకి మనం ఎఫ్ఎక్యూస్గా మనం ఒక సెషన్స్ అనేది డెఫినెట్లీ వీడియో ప్రతి వీడియో సండేకి మనం రిలీజ్ చేయటం జరిగింది. మిగతా రోజులు మనకేంటంటే మార్కెట్ విషయాలు ప్లస్ వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. దాని గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయం మనం వీక్ మిగతా రోజుల్లో మనం చేసుకుందాము. కానీ సండే రోజు మీ ఎఫ్ఏక్యూస్ కంపల్సరీ మనం అక్కడ ఆన్సర్ చేయటం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరేంటంటే ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు ఏదైనా ఎఫ్ఏక్యూస్ మీ ఈ వీడియో సంబంధించింది లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారో, సో అలాంటి మనం నెక్స్ట్ సండే వీడియోస్లో మనం అది ఆన్సర్ మీకు అదే తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.